జగన్కి సంబంధించినటువంటి కేసులలో కీలకమైనటువంటి వ్యవహారం ఏదైతే ఇంతకుముందే డిశ్చార్జ్ పిటిషన్లు తొందరగా చూడమని సుప్రీంకోర్టు చెప్పింది కదా, బట్ అది జరగలేదు. లేటెస్ట్గా చూస్తే సిబిఐ కోర్టులో పెండింగ్లో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల పరిష్కారానికి గడువు విధించిన ప్రయోజనం లేకుండా పోయింది. పైగా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసు సంఖ్య ఈ ఏడాది పెరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పెండింగ్లో ఉన్న 134 పైగా డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలు పూర్తి కాగా తీర్పు అయితే రాలేదు. తీర్పు వెలువరించాల్సిన సమయంలో సిబిఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో డిశ్చార్జ్ పిటిషన్పై విచారణ మళ్లీ మొదలుకొచ్చింది. లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి ఒక్కదానిలోనూ తీర్పు వెలువడలేదని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ ధర్మాసనానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. నివేదికను పరిశీలించిన ధర్మాసనం నేతల మీద ఉన్న కేసుల పరిష్కారాన్ని గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సంబంధిత కోర్టులకు పంపాలని ఆదేశిస్తూ విచారణ జూలై 3కి వాయిదా వేసింది. మరోపు జగన్ అక్రమాస్తుల కేసుల మీద విచారణ హైదరాబాద్ సిబిఐ కోర్టు 9 నెలల 19కి వాయిదా వేసింది. ఈ కేసులకు సంబంధించి సిబిఐ నమోదు చేసిన 11 కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల్లో జగన్ విజయసాయిరెడ్డితో పాటు ఇతర నిందులు దాఖలు చేసిన 134 పైగా డిశ్చార్జ్ పిటిషన్ల మీద సిబిఐ కోర్టు న్యాయమూర్తి విచారణ చేపట్టారు. జగన్ తరపు న్యాయవాది గడువు కోరడంతో విచారణ న్యాయమూర్తి వాయిదా వేశారు. ఇది కీలకమైనటువంటి అంశం.